పనిచేయని అధికారులకు కలెక్టర్ వార్నింగ్. గిరిజన గ్రామాల్లో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణ పనులను సెప్టెంబర్ 15వ తేదీలోగా చేసి వినియోగంలోకి తీసుకురావాలని, సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయని అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ వై ప్రసాద వెంకటేష్ హెచ్చరించారు. ఐటీడీఏ సమావేశ హాల్లో జరిగిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో గిరిజన ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను శాసనసభ్యులు తెల్లం బాలరాజు, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూర్యతేజతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య విద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఐటీడీఏ పరిధిలో 37 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను సెప్టెంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయవలసి ఉండగా పనులలో పురోగతి లేకపోవడం, మనబడి నాడు నేడు పనులను కూడా నత్తనడకను కొనసాగడంపై గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తమ మైండ్ సెట్ మార్చుకుని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని, లేని పక్షంలో సస్పెన్షన్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ది సంక్షేమం అమలు చేస్తున్న పనులన్నింటినీ నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.